స్లైడ్ ప్రెజెంటేషన్ నిమిషం రా నేడు వస్తాను మెడిటేషన్ ప్లీజ్ వెల్కమ్ సార్ హార్ట్ఫుల్ వ్యాసరచన పోటీ కార్యక్రమంలో మన జగిత్యాల సెంటర్ ఫర్ ఇండియా అండ్ భూటాన్ రామచంద్ర పోటీలో నిర్వహించడం జరిగింది. మరి లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ మన జగిత్యాల స్థానిక ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థినికి స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. 2 ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి తర్కంతో నిండిపోయిన మనసు వాడి అయిన అంచులు గల ఖర్చుతో సమానం. 15 కాలేజెస్కు కాలేజ్ యాజమాన్యాలకు ఎస్సే రైటింగ్ పంపించడం జరిగింది. నేతాజీ కాలేజ్, మరి శ్రీ చైతన్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, మరి జ్యోతి కామర్స్ డిగ్రీ కాలేజ్, 4 కళాశాల యాజమాన్యాలే స్పందించి విద్యార్థులతో వ్యాసరచన అందరి పక్షాన వసంతను అభినందిస్తూ ఒకసారి వేదిక పొందగలవచ్చుగా కోరుతున్నాను. వసంత చైతన్య కాలేజ్ యాజమాన్యం కూడా లాస్ట్ 5 ఇయర్స్కి వెళ్ళి దే ఆర్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్. ముఖ్యంగా మెయిన్ ఉద్దేశం ఏంటంటే విద్యార్థిలో ఉన్న ప్రతిభను వెలికి తీసే విధంగా ఈ అంశం పైన ఎవ్రీ ఇయర్ యూఆర్ కండక్టింగ్ దిస్. నో ఐ రిక్వెస్ట్ స్టూడెంట్ ఆఫ్ నేతాజీ స్టూడెంట్ టు ప్లీజ్ కమ్ హియర్ అండ్ రీడ్ అవుట్ దట్ మెసేజ్. కలెక్టర్ గారికి బోకే ఇవ్వాలి. భూటాన్ అండ్ ద హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, యూ విల్ బి హ్యాపీ టు నో దట్ ఓవర్ ద ఇయర్స్ ద అవుట్రీచ్ ఆఫ్ ద ఎస్సే రైటింగ్ ఈవెంట్ హ్యాస్ increased progressively and we have had participation from all parts of the country, rural and urban. As in the past year, participants were given the choice to write their essay in any one of the 11 languages offered. To have been selected for an award from among us these many participants is indeed very creditable. Of the year has been to connect with the youth of the our nation and help them to look within themselves. I would like to take opportunity to thank you, who despite the pressures of a demanding academic schedule had the vision and foresight to participate in an event of this nature. Well, we sincerely hope that this will only mark the beginning of a wonderful journey into your own inner self. It may be worthwhile to take some time out to celebrate what has been for all India Essay Writing Event 2019. ఇప్పుడు చేస్తాం నేతాజీ. అనుషా ఈ పవనశ్రీ చూడండి, శ్రీ చైతన్య చూడండి, చూడండి చూడండి చూడండి. రామచంద్ర మిషన్ అండ్ ఆ హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద ఎంతూసియాస్టిక్ పార్టిసిపేషన్ ఆఫ్ యర్ స్టూడెంట్స్ ఇన్ ఆల్ ఇండియా ఎస్సే రైటింగ్ ఈవెంట్ 2018 organized this year by mission in collaboration with the United Nations Information Center for India and Bhutan and the Heartfulness Education Trust. It gives us immense pleasure to acknowledge that
You chose to be a part of this event, which is but one element of grand movement for raising of human to learn to communicate effectively through various mediums. Moreover, they need to have ability to formulate their views on variety of subjects, not just academically, but by referring to the sensitivity to matters of concern for humanity at large, and this process are more important now than ever before. We could not topic name kattamani vaadiyana rendantla kaddam vandi అది పట్టే చేయని ఎప్పుడు కాసిగా తగ్గదు. నేను ఫస్ట్ ఇంగ్లీష్లో రాయాలనుకున్నా, కానీ నెట్లో నుంచి సెర్చ్ చేసి ఇవన్నీ రాయడం ఎందుకు, నాలో ఫీలింగ్స్ నాకైతే మైండ్లో ఏమైతే అనిపిస్తుందో అది రాస్తా అని డిసైడ్ అయ్యి ఇంగ్లీష్లో అయితే రెస్పెక్ట్ ఇస్తారు, లేదు తెలుగులో అయితే పట్టించుకోరు అన్నట్టు అన్నారు. చాలామంది నన్ను డిస్కరేజ్ చేసిండ్రు, అయినా నేను పట్టించుకోలేదు. తెలుగులో నాకు అనిపించింది నేను రాస్తా అని చెప్పి నేను రాయడం జరిగింది. దానికి మెడల్ వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. లైఫ్లో ఎప్పుడైనా సరే ఎవరిని కూడా డిస్కరేజ్ చేయకండి. ఎంకరేజ్మెంట్ చేయడం తగ్గకపోతే సైలెంట్ ఉన్నాను, కానీ మీకు ఇది కాదు అని చెప్పి ఎవరిని అనకండి. ఎందుకంటే గాడ్ అందరికీ సేమ్ మైండ్ సెట్ ఇచ్చిండు, కాకపోతే ఆలోచించే విధానమే డిఫరెంట్. నా మనసులో నేను మెడిటేషన్ వల్ల చాలా నేర్చుకున్న సార్ చెప్పినప్పుడు కొంతమంది పాటించుకొని పాటించేవాళ్ళు, అందులో నేను పాటిస్తుండే. నాకు అనిపించింది నా మనసులో చాలాసార్లు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు మైండ్ మొత్తం పీస్ఫుల్ అవ్వడం, తర్వాత నేను చదువుకునే ముందు కూడా మెడిటేషన్ చేస్తే ఆన్సర్స్ తొందరగా రావడం అనేది జరిగింది. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి ఇంకా అందరు సాగాలి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఇలా అందరిని ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా సాధిస్తారని కోరుకుంటూ నా చిన్న ఉపన్యాసం ముగిస్తుంది. అండ్ ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ వెన్ ఐ రైట్ దిస్ ఎస్సే, అండ్ ఐ హ్యాడ్ గాట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ బై దిస్ రైటింగ్ దిస్ ఎస్సే. And I requested sir to encourage all the students to conduct this type of essays and make knowledge in them. And thank you for giving this wonderful opportunity. We all find the society and youth, because Jawaharlal Nehru great person said that our country is developed only because of the youth icon. And if we develop our mindset, why can't our country develop? So as these missions go on, and why can't we develop here? So as we nowadays, let us see on. As MPC students, by PCCs at any kind, as a student of a college, we all find that only to find the highest mark. And we go on study toward the night out and so on. But can we say, if anyone asks you to come front and speak, will you come on? No. If you ask a question, they answer. Only the mind, or only they had a mind to answer the questions, but not to have an enrollment size. So if this program conduct many programs like this, and if we encourage many children, why can't they come out? Many students are aside, they have great knowledge, but they have little fear in their mind. If they may think something, they may feel negative. By this program, they lost all the fears of the children. And either we win or lose, it never matters in our life. But only to wake up if we fail, if we gain, we have never should show our attitude. Let us move on, because our... From this వండర్ఫుల్ ఆపర్చునిటీ గివెన్ బై హార్ట్ఫుల్ ట్రస్ట్, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థుల్లో ఉన్న ఎంతో ప్రతిభను బయటకు పెడుతున్నారు. అంటే వాళ్ళు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఎగ్జామినేషన్స్ కానీ ఇలాంటి ఏమైనా చేయడం వల్ల విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ కానీ అది బయటపడడం జరుగుతుంది. ఇలాంటి మెడిటేషన్ చేయడం వల్ల కూడా పీస్ఫుల్ మైండ్ కానీ ఏదైనా సాధించాలనుకుంటే మెడిటేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అటువంటి తెలుగు భాషలో వ్యాసరచన పోటీలో పాల్గొని మా దగ్గర కూడా మా కళాశాల నుంచి కూడా ఐ థింక్ 6 రాసినట్టున్నారు. అందులో 6లో 5 ఇంగ్లీష్లో రాసినారు, ఒక అమ్మాయి మాత్రం తెలుగు మాస్టర్ బిడ్డ కాబట్టి ఆమె తెలుగులో రాయటం జరిగింది. అన్ఫార్చునేట్ సెలెక్ట్ కాలేదు, నో ప్రాబ్లం. గత 5 రామచంద్ర మిషన్ పక్షాన యూనిసెఫ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కాంపిటీషన్ మేమైతే ఎవ్రీ ఇయర్ వీఆర్ పార్టిసిపేటింగ్. ఏం సాధించాం ఏం వస్తుందని కాదు, అట్లీస్ట్ 2 రోజులైనా ఆ అంశం మీద మన మైండ్ డైవర్ట్ అవుతుంది, దానికోసం ఆలోచిస్తాం, దానికోసం సెర్చ్ చేస్తాం, దానికోసం లెక్చరర్స్తో డిస్కస్ చేస్తాం ఏం రాయాలనేది. సో చక్కగా రాసిన వాళ్ళందరికీ అభినందనలు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ. మొదటిసారి మరి గోల్డ్ మెడల్ సాధించిన ఈ సంవత్సరం 2018 రాష్ట్ర స్థాయిలో మళ్ళీ ఒకసారి ఇప్పటికే ఫస్ట్ ప్రైజ్ స్టేట్లో ఏదన్నా కూడా స్వచ్ఛ భారత్ నుంచి మొదలు పెడితే ఎస్ఎస్సి ఫలితాలక జయతోనే అందరు చూస్తున్నారు, జగిత్యాల నెంబర్ 1 అని. దీంట్లో కూడా మళ్ళీ జగిత్యాలనే ప్రథమ స్థానం నిలపడం, అటువంటి అకేషన్కి సార్ కలెక్టర్ గారు రావడం కూడా మీ అందరికీ ఇన్స్పిరేషన్గా వస్తూ మరి రామచంద్ర మిషన్ హోల్ హార్టెడ్గా మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలు
రామచంద్ర మిషన్ బాధ్యులని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో అందరూ ఆటల పోటీలే పెడుతున్నారు సార్, తప్పకుండా ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ ఎలక్యూషన్ కానీ తర్వాత వ్యాస రచన పోటీలు కానీ ఇంకా లలిత కళలు కూడా తప్పనిసరిగా మరి కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఇప్పుడున్న రొటీన్ లైఫ్ నుంచి పిల్లలకి స్ట్రెస్. ఈరోజు ఈనాటి మంచి కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్న మంచాల కృష్ణ గారు, తల్లిదండ్రుల సమానం సంతోషం. ఉదయమే మంచాల కృష్ణ గారు వచ్చారు, వచ్చి సార్ టైం కావాలి, ఒక అమ్మాయి రాష్ట్ర స్థాయిలో అవార్డు సాధించింది, మీ చేతుల ద్వారా ఇవ్వాలి అంటే మార్నింగ్ పెట్టుకుందామంటే మార్నింగ్ మళ్ళీ మీరు మెడిటేషన్ చేసుకోవాలి. సరే ఈవినింగ్ పెట్టండి, రేపు అంటే ఈవినింగ్ త్వరగా కూడా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మన మంచాల కృష్ణ గారికి, అదేవిధంగా ఈనాడు రంగారావు గారికి కూడా వారికి అభినందనలు. ఇప్పుడే చాలా చక్కగా చెప్పారు వసంత గారు ఒక నాలుగు మాటల్లో. సో ప్రతి ఒక్క మాట స్ఫూర్తిదాయకంగా ఉంది. అంటే చేసేటోళ్ళకి డిస్కరేజ్ చేయకపోతే చాలు, డిస్కరేజ్ చేసే మనుషులు ఎక్కువైపోయినారు. దట్స్ వాట్ ఆమె ఆవేదన. నేనంటాను మన జీవితంలో మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకపోతే చాలు. నువ్వు అన్యాయం చేయకపోయినా పర్లేదు, న్యాయం చేస్తే పర్లేదు, న్యాయం చేయకపోయినా పర్లేదు, అన్యాయం చేయకపోతే చాలు. నీ గురించి ఇంకొకడు బాధపడకుంటే చాలు, అంటే కారణం ఉంటే బాధపడితే ఓకే. ఇప్పుడు నేను అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక్కొక్కసారి కోప్పడాల్సి వస్తుంది, దానికి కారణం ఉండాలి. అది మన యొక్క ప్రొఫెషన్లో జరిగే దాంట్లో ఖచ్చితంగా ఉంటాయి. సో అట్లా వన్ షుడ్ ఫీల్, దెన్ ఓన్లీ హార్ట్ఫుల్నెస్ వస్తుంది. ఆ విధంగా మనసులో ఒక జీవితం, ఒక మనిషి జీవి 84 కోట్ల జీవరాశులు ఉన్నాయి, కానీ భగవంతుడు ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఒక్కసారి ఆలోచన చేయండి, మనకు జ్ఞానేంద్రియాలు ఆ భగవంతుడు ఇవ్వకపోయి ఉంటే మన కాన్సన్ట్రేషన్ ఎలా ఉండేది? అంటే మనం ఏమి వినము, ఏమి చూడము, ఏమి మాట్లాడము, హార్ట్ఫుల్నెస్ కాదు కదా, దానికంటే ఎక్కువ హార్ట్ఫుల్నెస్ వస్తుంది. కానీ భగవంతుడు ఇచ్చి అన్యాయం చేసినాడా? నోరు ఇచ్చిండు మంచిగా మాట్లాడమని, చూడమని చెప్పాడు మంచిగా చూసి ఆస్వాదించమని, వినమని మంచి మాటలు వినమని, చెడు మాటలు తీసేయి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ జ్ఞానేంద్రియాల్ని తప్పుగా వాడుకుంటున్నాం. అప్పుడే ఈ సొసైటీలో, ఈ సమాజంలో రుగ్మతలు పెరిగిపోతున్నాయి. సో ఆ విధంగా మనకు ఈ ఉత్తమమైన జన్మలో మరి మనం హార్ట్ఫుల్నెస్గా ఉంటే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, ఈ సమాజం ప్రశాంతంగా, ఈ జగిత్యాల ప్రశాంతంగా, దేశం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకరు మంచి పని చేస్తే అప్రిషియేట్ చేసే చేయటానికి అవకాశం ఉంటుంది. కానీ ఎట్లా ఉందంటే అప్రిషియేట్ చేయం, అసూయ. ఒకడు పైకి పోతుంటే ఇంకోటి కిందికి దింపుతాం, ఎట్లా దింపాలని ఆలోచన చేస్తాం. కానీ అరే ఒక అమ్మాయికి మంచి వసంతకు వచ్చింది, అరే మనం కూడా నెక్స్ట్ పాటు పడదాం, ఒక మంచి పాజిటివ్ ఆలోచన కాదు, ఏదో చేసిందిలే, ఏదో నెట్ల, లేదా వాళ్ళ అక్క, లేదా ఇంకో వాళ్ళ తమ్ముడు ఏదో చేసి ఉంటారు అందుకే వచ్చిందబ్బా, లేదా ఎవరిదో మేనేజ్ చేసి ఉంటారు అని ఆలోచన చేసే మహానుభావులు కూడా ఉంటారు. కానీ ఆమె చేసింది అప్రిషియేట్ చేసే గుణం మంచి గుణం, ఉత్తమమైన గుణం. ఆమెను చూసి మళ్ళీ ముందుకు రావాలి, నేను కూడా చేయాలని చెప్పి. ఎక్కడ మొదలవుతుంది హార్ట్ఫుల్నెస్ అంటే, హార్ట్ మైండ్ని కనెక్ట్ చేయమంటున్నారు. నేనంటాను ఇంకొక ఆత్మ ఉంది, కనబడని ఆత్మ, దాన్ని కూడా కనెక్ట్ చేయండి. ఆ ఆత్మ దగ్గర ఉండి 24 గంటలు డబ్ 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 కొట్టిస్తూ ఉంటుంది. కానీ ఆత్మ పనిచేయలేదు అనుకోండి,
మన పరిస్థితి ఏంటంటారు? లోపల గుండె కొట్టుకోలేదు. అది ఎప్పుడైనా నీలాగా బిహేవ్ చేసిందా, నాలాగా బిహేవ్ చేసిందా? అది 24 గంటలు కొడుతూనే ఉందండి, కొట్టుకుంటూనే ఉంది, ఆగలేదు. ఆగితే నువ్వు అవుట్, కట్టెలాగా తయారవుతావు. మరి దానికి ఉన్న సిన్సియారిటీ, లోపల ఉన్నాడు సిన్సియర్గా నీ కోసం, నిన్ను బతికించేటోడి కోసం, నీకు ప్రాణం పోసే నీ ఆత్మ అనేది ఉంది, కనబడని ఆత్మ. మరి దానికి మీరు హార్ట్ఫుల్నెస్, మైండ్ అండ్ హార్ట్ కనెక్ట్ చేస్తే అక్కడ కొట్టించేవాడు కూడా సంతోషంగా ఉంటాడు. అంటే ఎవరు కొట్టిస్తున్నారో ఆత్మ సంతోషపడుతుంది, అరే ఈడు మంచి పద్ధతిలో ఉన్నాడురా, ప్రశాంత వాతావరణంలో ఉన్నాడురా, ఎంత చల్లగా ఉంది ఇప్పుడు చూడండి. అంత ప్రశాంతంగా ఉంటే ఈ కోపతాపాలు ఉండవు, ఈ బీపీలు ఉండవు, ఈ షుగర్ రాదు, ఈ ఈ అత్త కోడలకు పడకుండా ఉండదు, మంచిగా ఉంటారు. లేదా తల్లిదండ్రులకి బాగుంటారు, అమ్మా నాన్నలకి బాగుంటారు, సంస్కారం వస్తుంది, మంచి సంస్కారం వస్తుంది. సంస్కారం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఇంటి నుంచి స్టార్ట్ కావాలి, తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ కావాలి. తల్లిదండ్రులు ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే ఇప్పుడే మంచాల కృష్ణగారితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫాదర్ 25-30 సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నారు. అక్కడ స్టార్ట్ అయింది బీజం. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సన్, మా తండ్రి గారు ఏం ఫాలో అవుతున్నారో అది మంచిదా చెడ్డదా చూశారు. లేచి 9 గంటలకు వస్తుంది, అక్కడ వాచ్మెన్ మాత్రం గంట మళ్ళీ గంట కొట్టి వాడు పడిపోతాడు, వాడు మళ్ళీ లేవడు. కానీ పాత రోజులు ఎట్లా ఉండేది, మనకి లేపేటోడు ముందు లేచి చేసేది, ఇప్పుడు అట్లా కాదు. లేకపోతే గంట కొట్టేరా, కొట్టేసి దాన్ని కూడా ఎలక్ట్రానిక్ గంట కొట్టడం అట్లా కాదు. అంటే ఒకరు చేసే పనిలో ఇన్వాల్వ్ కావాలి. ఒకరు పూజ చేస్తున్నారు, బడికి పోతారు, మా తల్లి కరెక్ట్ డ్యూటీ చేస్తారు, వీళ్ళు కూడా కరెక్ట్ బడికి పోతారు. వీళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా సపోజ్ టీచర్ అయి ఉంటే మంచిగా ప్రిపేర్ అయ్యి లెసన్ చెప్తారు, అంటే రేపటి జరిగేది అవుతుంది. సో ఆ విధంగా మంచి సంస్కారంతో మరి మీరు ఈరోజు నిజంగా విద్యార్థులు ఉన్నారు, మరి ఇంటి ఇల్లాలు బాగుంటే అందరూ బాగుంటారంటారు. సో మీరు మరి ఖచ్చితంగా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆదర్శంగా తయారు కావాలి. అంటే నేను అనుకుంటారు మార్పు అనేది నా ఒక్కరితో వస్తుందా అనేది తప్పదు, మార్పు ఒక్కరితోటే వస్తుంది. కానీ కంటిన్యూస్గా కొంచెం కష్టాలు వస్తాయి, ముందు కష్టాలు వస్తాయి. ఫస్ట్ గాంధీ గారికి కష్టాలు రాలేదా, వివేకానంద గారికి కష్టాలు రాలేదా, అందరికీ వచ్చినాయి. ఒకరు విమానంలోనే మీటింగ్లు పెడతాడు, విమానంలోనే, కానీ వాడు ఏం సరిగా తినలేడు. లోపల బీపీ, షుగర్, చరిష్ణ లాంటి మంచిన ఫాదర్ లాంటి హార్ట్ఫుల్నెస్ ఒక సంస్థ ఉంది. ప్రతి ఒక్కరు నా లాంటి వాడు అందరూ అక్కడ పోయి చూసుకుంటారట, అయ్యా నేను ఏం చేయాలా, ఎట్లా మెడిటేషన్ చేయాలి, ఎట్లా నాకు ప్రశాంతంగా ఉండాలి, ఎట్లా బ్యాలెన్స్ మైండ్ ఉండాలి అని అందరూ పోతామంటే ఇక నాకు ఆయనకు ఒకరోజు స్ఫూర్తి వచ్చి పోదాంలే అన్నాడట. సరే ఒక్కరోజు ఆయన టైం దొరకలేదు, ఒక్కరు పోయి పోగానే అయ్యే నాకు టైం లేదు, ఒక్క నిమిషం నాకు 1 కోటి రూపాయలు లాస్ అవుతుంది, 1 నిమిషం 1 కోటి రూపాయలు నాకు ఏం చెప్పినా 1 నిమిషంలో 1 మాటలో నేను ఎట్లా బ్యాలెన్స్గా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా చెప్పు. ఈ కథలు నాకు వద్దు, ఈ వ్యాసం వద్దు, ఈ ఎస్సే వద్దు, ఏం చెప్పుతాను. అవునా, సరే చెప్తాను, కూర్చోబెట్టి పక్కన ఉన్న తీసుకెళ్ళి ఒకటే మాట చెప్పినాడు. ఏం చెప్పినాడంటే ఒకటే మాట చెప్తా, ఓకే ఒకటే మాట, ఓకేనా, ఓకే ఫాలో అవుతావా, ఫాలో అవుతావా, ఏమి చెప్తాడో ఈయన అనుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పినాడట, నాయన సావు ఉంది అని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో, నీకు కూడా చావు ఉంది, ఎప్పుడుదో తెలియదు, నీకు చావు ఉంది, పుట్టుక ఎట్లుందో చావు కూడా ఉంది అని చెప్పేసిపోయినాడు. తర్వాత ఆయనకి అరే ఎంత చేసినా చావు అయితే ఉంది కదా, ఇంత చేసి నేను తీసుకుపోయేది ఉందా అని తర్వాత ఆలోచన చేసి కాళ్ళ మీద పడ్డాడు గురువుగారి దగ్గర. అంటే వాట్ ఈస్ దేర్ ఇన్ ద లైఫ్, బర్త్ హ్యాస్ టేకెన్, డెత్ హ్యాస్ టు టేక్ ప్లేస్, ఇన్ బిట్వీన్ ఇంత ఎందుకండి, కడుపు నిండేదో చూడు, లేకపోతే కొంతమంది వరకు పెట్టుకో,
కానీ ఈ టెన్షన్ ఎందుకు? ఆ టెన్షన్ అవసరం లేదు. ఆ టెన్షన్ ఉందనుకోండి ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆ ప్రశాంతత ఉండాలంటే మనం ఒక మంచి జీవనాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఆమె అనుకున్నది నేను తెలుగులోనే రాస్తా, ఇంగ్లీష్లో రాయను. నెట్లో చూసి చాలా పని మెటీరియల్ అన్నీ ఉంటుంది, రాసి పడేయచ్చు. అక్కడి నుంచి తెచ్చి అక్కడికి కానీ రాయలే, తెలుగులోనే రాసింది. ఆమెకు వచ్చిన థాట్స్ రాసింది. అదే వాడు ఎవాల్యుయేషన్ ఎవరైనా చేస్తారో వాడు కూడా చూస్తాడు, ఇది నెట్ నుంచి చూశాడా, యాడ్ నుంచి తీశాడా, ఈమె సొంత ఆలోచననా అని చూసే ఆమెకు అవ్వడచ్చు. సో యూ షుడ్, మీరు కూడా దీనికి పదులు పెట్టాలి. పదులు పెట్టాలంటే ఈ హార్ట్ఫుల్నెస్, మంచి ఆలోచనలు, మంచి పద్ధతులు మీరు అవలంబించగలిగితే ఖచ్చితంగా ఎవ్రీబడి విల్ బికమ్ హార్ట్ఫుల్నెస్. అంటే చెప్పండి తెలుగులో ఏదండి? హృదయ కూడా మంచి ఆలోచనలతోటి మంచిగా ఉండాలి, మంచి పద్ధతులు తోటి ఉండాలి. ఆ విధంగా మీరు తయారై మరి మీరేదైతే లక్ష్యాన్ని పెట్టుకొని మీ తల్లిదండ్రులు ఏవైతే మిమ్మల్ని సాధించాలని నర్సింగ్ కాలేజ్ పిల్లలు వచ్చినారు చదువుతున్నారు, ఈ పిల్లలు ఉన్నారు, మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మీ తల్లిదండ్రులు ఆశ ఏమనుకుంటున్నారంటే మా పిల్లవారు మా జగిత్యాలలో చదువుతున్న నర్సింగ్ కాలేజీలో అని వాళ్ళ ఫాదర్ తొరువులో ఉండి చెప్తారు. మీ ఫాదర్లు ఎక్కడ ఉండి చెప్తారు ఎక్కడ చదువుతున్నారని, కానీ ఆశతో ఉన్నారు. మీరు మంచిగా ఇప్పుడు ఆమె చెప్తా, వసంత చెప్తాను, ముగ్గురికి డిస్టింక్షన్ వచ్చింది, అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారని. 7 డిస్టింక్షన్స్, ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. సో మార్కులు ప్రధానం కాదు, మార్కులే కాదు, మార్కులు అనేది జీవితానికి అవసరం, కానీ జీవన విధానం కూడా అవసరం, పద్ధతులు కూడా అవసరం. వారే పైకి వస్తారు. ఒకదాంట్లో కొంచెం మార్కులే మీరు అనుకుంటే చాలామంది డిస్టింక్షన్ సాధించాము ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఎస్ అది అవసరం, ఎందుకంటే నెక్స్ట్ అడ్మిషన్ నెక్స్ట్ తెలుగు అవసరం, కానీ లోపల ఉన్న తెలివి అవసరం. స్టేట్ నంబర్ 1 ర్యాంక్ వస్తుంది, ఐఏఎస్ మొత్తం వస్తుంది, కానీ వాడు ఫీల్డ్లో ఫెయిల్ అవుతాడు, ట్యాకిల్ చేయలేడు, ట్యాక్ఫుల్గా లేడు, అడ్మినిస్ట్రేషన్ సరిగా చేయలేడు. ఐక్యూ బాగుంది, ఐక్యూ మస్తు ఉంటుంది, రాస్తాడు అన్నీ, కానీ రంగారావుని ఎట్లా డీల్ చేయాలో తెలియదు, మంచాల కృష్ణ ఎట్లా వాడాలో తెలియదు, ఎమ్మెల్యే గారు వస్తే ఎట్లా వాడాలో తెలియదు, దానివల్ల అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అవుతాడు. అలా కాదు, సో రెండు ఉండాలి. రెండు ఉండాలంటే బయట ప్రపంచాన్ని చూడాలి, లోపల ప్రపంచాన్ని చూడాలి. విలువతో కూడిన విద్య ఉంటే హార్ట్ఫుల్నెస్ ఆటోమేటిక్గా నీ హార్ట్కి టచ్ అవుతుంది. ఆ విలువతో కూడిన విద్య లేకపోతే ఈ హార్ట్ఫుల్నెస్ ఏం పెట్టాడో మా మంచాల కృష్ణ, దేనికైనా ఏం పని లేదు పాడలేదు ఏదో పెడుతున్నాడు ఆయన. కానీ విలువతో కూడిన విద్య అంటే ఆలోచన చేస్తాం, సరే దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ ఫర్ మీ, దిస్ ఈజ్ ఫర్ బెటర్, దిస్ ఈజ్ ఫర్ మై బెటర్మెంట్ అనేది ఆలోచన వస్తుంది. కానీ లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్ మీద నెగిటివ్ ఆలోచన అవుతుంది. వెన్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్ విత్ వాల్యూ బేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఐ రిక్వెస్ట్ దట్ అందరూ పిల్లలకి, ప్రతి ఒక్కరూ ఆదర్శంగా మీ తల్లిదండ్రులకి ఆదర్శమైన బిడ్డలుగా ఉండాలి. ఆదర్శమైన బిడ్డలంటే మీ జీవితంలో ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ తల్లిదండ్రులు, దాన్ని మీరు సాధించే దిశగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వస్తుంది, బ్లెస్సింగ్ వస్తుంది. కానీ కరెక్ట్గా చేయాలి. మనసు ఒక్క దగ్గర, మనిషి ఒక్క దగ్గర. ఎందుకంటే ఒకరికి బాగా మార్కులు వస్తే ఒకరికి బాగా మార్కులు రావు, ఎందుకు, ఏంటి డిఫరెన్స్? బహుమతులు అన్నీ సమానంగా ఇచ్చాడు నీకు నాకు, డిఫరెన్స్ ఏంటంటే ఈ మైండ్ ఆ టీచర్ చెప్పే పాఠం మీద కనెక్ట్ అయింది కాబట్టి ఈయనకి ఎక్కింది. ఆమె చెప్పేటప్పుడు ఈ మైండ్ ఎక్కడికో పోయింది, కనెక్ట్ కాలేదు కాబట్టి తగ్గి చదువు చదవండి, ఆ విధంగా కాన్సన్ట్రేషన్ చేయండి.
వివేకానందుడు ఒకసారి లైబ్రరీకి పోయినాడట. లైబ్రరీలో బ్రిటానికా అనే గ్రంథం 21 వాల్యూమ్స్లో ఉందట. ఇంతింత పెద్ద గ్రంథాలు, ఒక్కొక్క వాల్యూమ్ 1000 పేజీలు ఉంటుంది. 1000 పేజీలు అయితే లైబ్రరీకి పోగానే ఆ లైబ్రరీని అన్నాడట, ఆ బ్రిటానికా గ్రంథం ఇవ్వండి చదువుతా అంటే, నువ్వు చదివినోలే, ఇది చదవాలంటే 4 సంవత్సరాలు పట్టాల, 10 సంవత్సరాలు పట్ట, పూర్తి ఒకటి తీసుకుపోయాడు మళ్ళీ రిటర్న్ చేయలేదు, నువ్వేం చదువుతావు అన్నాడట. అరే స్వామి ఈరనైనా చదువుతా అన్నట, ఒకట మొత్తం అన్నట, మొత్తం ఈ అన్నాడట, మొత్తం తీసుకు అంటే ఎలాంటి మెడిటేషన్ ఎంతవరకు తీసుకెళ్తుందో చెప్తున్నాను. సో 21 గ్రంథాలు ఒక్కొక్క గ్రంథం 1000 పేజీలు తీసుకుపోయాడు. తీసుకుపోయి నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసాడు, మొత్తం 21 గ్రంథాలు లైబ్రరీకి ఇచ్చేశాడు. అరే ఏంటి చదివేసినా? చదివేసి ఏమైనా డౌటా అని వివేకానందుడు అడిగాడట. నాకు డౌటే అనిపిస్తుందండి, మీరు ఏదో చదవలేట్టుందని అని అంట. అప్పుడు 17వ గ్రంథం 606 పేజీ చెప్పన్నాడట, తీశాడు. అక్కడ ఏం అచ్చు గట్టు ఆడు ఏముందో లాస్ట్ ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ చెప్పాడు. అది ఏదో చేశాడండి, మళ్ళీ ఇంకో గ్రంథం తీసుకున్నాడు, అట్లా 4 వేసాడు. అప్పుడు కాలు పట్టుకున్నాడు, ఏందిరా నాయ అంటే, నాది మెడిటేషన్, అది నా శక్తి, నా మైండ్ దాని మీదనే ఉంటుంది, వేరే దాని మీద ఉండదు. అందుకనే నేను నెల రోజుల్లో 21 గ్రంథాలు చదివేసిన, చదివేసినవి కాదు నా మైండ్లో ఎక్కినాయి, ఎంగ్రేవ్ అయినాయి అని చెప్పేసరికి లైబ్రరీను కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసి, స్వామి నువ్వు మామూలు మనిషివి కాదు అన్నాడు. సో ఐ రిక్వెస్ట్, అంత పెద్దవాడు అవసరం లేదు. మనం జీవితంలో ఏం సాధించాలనుకున్నామో దానికోసమైనా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేయండి, ముందుకు రండి. ఎనీథింగ్, బీ కామ్, బీ పాజిటివ్. అండ్ వసంత చెప్పినట్టు డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తే చేయండి, లేకపోతే కామ్గా ఉండండి, అన్యాయం చేయకండి, ధర్మం మీద ఉండండి, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్, తెలిసి తెలిసి అన్యాయం చేయకూడదు. మంజాల కృష్ణ గారికి, వారి ఫాదర్ గారికి అండ్ అమ్మగారికి, అందరికీ అండ్ పిల్లలకి అండ్ అందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. తిరుపతిలో 2 రూమ్స్ ఉన్నాయి. 1961లోనే గోవర్ధన్ చౌట్రీలో రూమ్ నెంబర్ 64, రూమ్ నెంబర్ 133 రెండు రూమ్లకు అప్పుడే డొనేట్ చేయడం జరిగింది. తర్వాత రిటైర్డ్ అమ్మారు రవి గారు, ప్లీజ్ 5 మినిట్స్లో ప్రోగ్రామ్ అయిపోతుంది.